అందరికీ నమస్కారం. మనం ఈరోజు జపనీస్ 20 రోజుల్లో నేర్చుకోవడం అనే టాపిక్లో 7వ పార్ట్లో ఉన్నాము. ఈ 7వ పార్ట్లో మనం బస్సు ప్రయాణం చేసేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి లేదా ఏ విధంగా మనం ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలనే దాని గురించి మాట్లాడుకుందాం. సో ఇది మీకు దాదాపు 6వ పాఠంలో ఏ విధంగా ఉందో ఇక్కడ కూడా అదే విధంగా ఉండొచ్చు, దాదాపు ఒక విధంగా ఉండొచ్చు, కానీ ఒకటి రెండు పదాలు మీకు కొంచెం మారుతాయి. సో మనం స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్పాలి? సుమాసేన్ గింజాని ఇకితాయిదేస్. సో సుమాసేన్ అంటే మనకు తెలుసు, క్షమించండి, గింజా అనేది ఒక టోక్యో దగ్గరలో ఉన్న ఒక మంచి బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంటుంది అనమాట. సో గింజాని ఇకితాయిదేస్, గింజాకి వెళ్ళాలి అండి. సో నేను గింజాకి వెళ్ళాలి అండి. కొరే గింజాని ఇకి మాస్కా. సో కొరే అంటే ఇది. సో ఇది గింజాకి వెళ్తుందా అండి. సో సుమాసేన్ గింజాని ఇకితాయిదేస్, కొరే గింజాని ఇకి మాస్కా. సో క్షమించండి, నేను గింజాకి వెళ్ళాలండి. ఇకితాయ్ అంటే మీకు ఆల్రెడీ మీకు పోయిన పాటలో చెప్పాను, మీ యొక్క కోరికని ఎక్స్ప్రెస్ చేయడాన్ని చివరిలో తాయ్ అని వాడతాం అన్నమాట. ఏ పదానికి చివరిలో అయినా సరే తాయ్ ఏంటంటే అది కావాలి, లేకపోతే అది నాకు కావాలి, నేను చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఏదైనా సరే ఇకితాయ్ అని వస్తుంది అనమాట. సో కొరే గింజాని ఇకి మాస్కా, గింజాకి వెళ్తుందా అండి. అప్పుడు మీకు ఎదురుగా ఉన్న వ్యక్తి ఏదో చెప్పాడు జపనీస్లో, మీకు అర్థం కాలేదు. అప్పుడు మనం చెప్పుకున్నట్టుగానే సుమాసేన్ ఇకి మాస్కా ఇకి మాసేన్ కా. సో మీరు అప్పుడు అడగాల్సింది ఏంటి? సుమాసేన్ ఇకి మాస్కా ఇకి మాసేన్ కా అంటే క్షమించండి, వెళ్తుందా వెళ్ళదా మీరు అడగాలి. ఇకి మాస్కా ఇకి మాసేన్ కా, మాసేన్ సేన్ అంటే మాసేన్ అంటే వెళ్ళదా అని అర్థం. సో తర్వాత అప్పుడు మీకు ఎదుటి వ్యక్తి ఇకి మాసేన్ అంటే వెళ్ళదు అని చెప్పాడు. సో మళ్ళీ అప్పుడు మీరు వ్యక్తిని ఇంకొక విధంగా అడగాలి మళ్ళీ. సో అప్పుడు ఏమంటారు, అప్పుడు ఆ బస్సు వెళ్ళదు. సో మీరు బస్సు ఎక్కడుంది అని అడగడానికి మీరు ఏమని అడగాలంటే, గింజాని ఇకితాయిదేస్, బస్సు వా దోకో దేస్కా. సో గింజాని ఇకితాయిదేస్, గింజాకి వెళ్ళాలనుకుంటున్నాను, బస్సు వా దోకో దేస్కా. దోకో అనే పదం ఏంటంటే ఎక్కడ అని అర్థం అనమాట. సో దోకో దేస్కా, బస్సు వా దోకో దేస్కా. సో మీరు ఇక్కడ ఈ విధంగా అడిగితే మీరు బస్సు ఎక్కడుందని అడిగినట్టు అర్థం అనమాట. సో గింజాని ఇకితాయిదేస్, బస్సు వా దోకో దేస్కా. అప్పుడు మీకు మీ ఎదురుగా ఉన్న వ్యక్తి ఈ విధంగా చెప్పచ్చు, సుగీనో బస్సు దేస్, సుగీనో బస్సు దేస్. సుగీనో అంటే తర్వాతి బస్సు దేస్, బస్సు దేస్ అంటే బస్సు అండి, తర్వాతి బస్సు అండి అని అర్థం అనమాట. దానికి అంటే మనం అడిగిన క్వశ్చన్కి ఒక 4-5 సమాధానాలు వచ్చు. మనం ఇంతకుముందు చెప్పుకున్న పాఠంలో లాగానే ఈ పాఠంలో కూడా 4-5 చెప్పాడు అనుకుందాం. సో సాన్ బాన్నో బస్సు దేస్ అంటే 3వ నెంబర్ బస్ అనమాట, సాన్ బాన్నో బస్సు దేస్. తర్వాత వచ్చేసి సాన్ బాన్నో బస్సు దేస్. తర్వాత మీరు ఇంకొక సమాధానం ఏమైనా అంటే, గోజీహన్నో బస్సు దేస్, గోజీహన్నో బస్సు దేస్ అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో అలాగే 5:30 వెళ్ళే బస్ అండి అని, లేకపోతే ఆ టైంకి ఉన్న బస్ అని మనం ఇక్కడ మనం ఆ వ్యక్తి నుంచి సమాధానం వినొచ్చు. తర్వాత మీకు ఇంకొక సమాధానంగా ఏం రావచ్చు అంటే, అనో బస్సు దేస్, అనో బస్సు దేస్ అంటే అక్కడ ఉన్న బస్సు అండి అనమాట. సో అనో బస్సు దేస్. తర్వాత మీరు ఆ సమాధానం అయిన తర్వాత మీరు అతనికి థ్యాంక్స్ చెప్పాలన్నమాట. సో అప్పుడు మీరు ఏం చెప్పాలంటే, దోమో అరిగతో గుజైమాస్ అంటే చాలా ధన్యవాదములు అని మీరు చెప్పినట్టు. సో దోమో అరిగతో గుజైమాస్. సో తర్వాత మీరు బస్సు ఎక్కేశారు, బస్ ఎక్కిన తర్వాత మీకు బస్సు ఎక్కడ దిగాలో తెలీదు. అప్పుడు మీరు డ్రైవర్తో ఈ విధంగా చెప్తే మీకు బస్ స్టాప్ వచ్చినప్పుడు అతను డ్రైవరు అనౌన్స్ చేస్తాడనమాట. సో గింజాని ఒరితాయిదేస్,
సో ఇది కొత్త పదం మీరు నేర్చుకోండి. ఒరితాయి, ఒరితాయి అంటే దిగాలి. సో దిగడాన్ని ఒరితాయి అంట అన్నమాట. సో గింజాలో దిగాలి, నేను గింజాలో దిగాలి, గింజాని ఒరితాయి దేస్. సో తర్వాత సింహాసేన్ వశ్యతే కుదాసాయి, సింహాసేన్ వశ్యతే కుదాసాయి, దయచేసి చెప్పగలరు. వశ్యతే కుదాసాయి అంటే నేర్పగలరు, చెప్పగలరు, ఇట్లాంటి పదాలు వస్తాయి అన్నమాట. సో వశ్యతే కుదాసాయి, మీరు ఎవరి దగ్గర అన్నా లేదని తెలియని విషయం అడిగారనుకోండి, దాన్ని ఎక్కువగా వశ్యతే కుదాసాయి అని అంటాను. మన ఎవరి దగ్గర నేర్చుకోవాలన్నా కానీ వశ్యతే కుదాసాయి అంటే వాళ్ళు నేర్పిస్తారు. అలాగే ఇక్కడ కూడా వశ్యతే కుదాసాయి అంటే దయచేసి చెప్పగలరు. ఇక్కడ కుదాసాయి, కుదాసాయి అంటే దయచేసి, ఓకే, దయచేసి చెప్పగలరు. కాబట్టి మనం ఇప్పటి వరకు ఈ బస్సు ప్రయాణం ఎలా చేయాలి, ఏమని అడగాలి అనే విషయాలు మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మీకు కొన్ని ఉపయోగపడే కొంత సమాచారం నేను ఇస్తాను జపాన్లో బస్సు ప్రయాణం చేసేటప్పుడు. సో ఫస్ట్ మీరు బస్ స్టాప్లు మీరు చూసొచ్చు, ఫస్ట్ పిక్చర్లో సెకండ్ పిక్చర్లో బస్ స్టాప్లు ఆ విధంగా అక్కడక్కడ ఉంటాయి. సో అక్కడ ఆ ఎల్లో సర్కిల్లోనే కదా బోర్డ్స్, అలా బోర్డ్స్ పెట్టుంటాయి అన్నమాట. సో అది మీకు బస్సు టైం టేబుల్. సో ఇక్కడ కూడా మీకు మీకు పాత వీడియోలో చెప్పినట్టు ట్రైన్ టైం టేబుల్లో ఎలా ఉంటుందో ఇక్కడ కూడా సెలవు రోజుల్లో సపరేట్గాను, మిగిలిన రోజులు ఎలానో మీకు ఇక్కడ రెండు పట్టికలు ఇస్తారు అన్నమాట. దీంట్లో కూడా అది మీకు అక్కడ మీరు చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత మీకు బస్సు ఆ స్టేజ్కి వచ్చినప్పుడు మీరు బస్సు ఎక్కాలన్నమాట. సో బస్ ఎక్కగానే, సో ఇక్కడ బస్సు ఎక్కేటప్పుడు దీనికి టూ డోర్స్ ఉంటాయి అన్నమాట బస్సులో. సో బ్యాక్ డోర్లో మనం అంటే మధ్యలో ఉన్న డోర్లు ఎక్కాలి, ఫ్రంట్ డోర్ నుంచి దిగాలన్నమాట. ఎప్పుడైనా సరే మధ్యలో ఉన్న డోర్ నుంచి ఎంటర్ అవ్వాలి, ఫ్రంట్ డోర్ నుంచి దిగాలి. సో ఎక్కినమ్మటే మీరు మొదట టికెట్ తీసుకోవాలి. సో ఇక్కడ ఆటోమేటిక్గా టికెట్ వస్తుందన్నమాట. సో అక్కడ మీకు టికెట్ అని రాస్తుంది కదా, మీకు ఫస్ట్ పిక్చర్లో టేక్ టికెట్ అంది కదా. సో అక్కడ మీరు ఆ వైట్ పేపర్ ఇట్లా లాగితే మీకు కరెక్ట్గా ఒక టికెట్ వస్తుందన్నమాట. ఒకవేళ మీరు టికెట్ అంటే కాకోకుండా సువికా కూడా ఇక్కడ వాడచ్చు అనమాట. సువికా, పాస్ మనీ ఇట్లా కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ కార్డ్స్లో ఏదో కార్డుని మీరు అక్కడ బ్లూ కలర్లో ఉంది కదా అక్కడ టచ్ చేస్తే మీకు సరిపోతుంది, మీకు అది రికార్డ్ అవుతుంది అన్నమాట. తర్వాత మీరు దిగాలనుకున్నారనుకోండి, మీకు స్టాప్ వచ్చిందని తెలిసింది అనుకోండి, స్టాప్ నెక్స్ట్ స్టాపే మీకు దిగాలని తెలిసింది అనుకోండి, మీకు ఆ డ్రైవర్ దగ్గర ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఆ స్క్రీన్లో మీకు నెక్స్ట్ స్టాప్ ఏంటని కూడా దాంట్లో వస్తూ ఉంటుంది. మీరు దాన్ని బట్టి మీరు దిగాల్సిన ప్లేస్ రాగానే ఇక్కడ బటన్ ఉంది కదా, ఆ బటన్ నొక్కగానే మీకు అక్కడ లైట్ వెళ్ళింది కదా, ఆ లైట్లో మీరు తో మారి మాస్, తో మారి మాస్ అంటే ఆగమని. సో అది డ్రైవర్కి అలా అన్ని చోట్ల లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. మీరు అక్కడ చూస్తే కొన్ని కొన్ని ఆరెంజ్ కలర్లో ఉన్న సపోర్ట్స్ కూడా ఈ బటన్ ఉందన్నమాట. సో మీరు చాలా చోట్ల చూడొచ్చు ఆరెంజ్ కలర్ బటన్ ఉంది, ప్లస్ ఆ సీట్స్ దగ్గర కూడా బటన్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చాలా అందరికి అందుబాటులో బటన్స్ అన్నీ ఉంటాయి. సో ఎవరికి కావాలంటే వాళ్ళు ఆ బటన్ నొక్కితే డ్రైవరు నెక్స్ట్ స్టాప్లో ఆపుతాడు. మీరు నొక్కినమాట అప్పుడు నెక్స్ట్ స్టాప్లో ఆపుతాడు. తర్వాత దిగేటప్పుడు, సో మీరు బస్ దిగేటప్పుడు ఇక్కడ మీకు ఏబిసిడి ఉన్నాయి కదా, సో ఏబిసిడి అనే వాటిల్లో మీరు మీరు మీ ప్రయాణాన్ని బట్టి ఆ యొక్క ఏబిసిడిల్ని ఉపయోగించాల్సి వస్తుంది. సో ఏ అనేది మీరు అక్కడ దాంట్లో మీరు తీసుకున్న టికెట్ దానికి సరిపడా చేంజ్ ఎంత అయిందో దాంట్లో వేయాలన్నమాట. సో దాంట్లో వేస్తే అది లోపలికి ఆటోమేటిక్గా తీసుకుంటుంది, మీకు ఓకే అని మీకు ఓకే వస్తుంది, మీరు వెళ్ళిపోవచ్చు. తర్వాత బి, బి అనేది ఏంటంటే మీకు మీ దగ్గర చిల్లర లేదు, ఏలో వేయటానికి చిల్లర లేదు, కరెక్ట్ సరిపడా చిల్లర లేదు, అప్పుడు మీరు బీలో వేస్తే మీకు హండ్రెడ్స్ కానీ టెన్స్ కానీ అట్లా కాయిన్స్ వస్తాయి. సో బీలో మీకు 50 కాయిన్, 100 కాయిన్, 500 కాయిన్ ప్లస్ 1000 నోట్ మాత్రమే పెట్టగలరు. కింద కింద 1000 నోట్ పెట్టగలరు, పైన ఉన్న హోల్లో కాయిన్స్ వేయగలరు అన్నమాట. సో ఆ కాయిన్స్ వేయగానే మీకు ఈ కింద సి అనే మార్క్ ఉంది కదా, సి అనే మార్క్ ఉన్న చోట, సి అనే లెటర్ ఉన్న చోట మీకు ఆ మనీ వస్తుంది, అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. కలెక్ట్ చేసుకొని మళ్ళీ ఏలో మీకు కావాల్సినంత వేసేయచ్చు. తర్వాత సి అని ఒక బాక్స్లో పెట్టి చూపించాం కదా, ఆ హోల్, ఆ హోల్ ఏంటంటే మీకు పక్కన ఒక కార్డ్ కనిపిస్తుంది సరే ఆ బొమ్మ పక్కన, ఆ కార్డ్ని మీరు ఆ సిలో పెడితే అది రికార్డ్ చేసుకుంటుంది. అంటే ఇది
డే పాస్ అన్నమాట. సో ఆ డే పాస్ని దాంట్లో పెడితే అది రీచ్ చేసుకుంటుంది. సో మీరు ఎప్పుడన్నా ఎక్కడన్నా మంచి ఫేమస్ ప్లేస్కి వెళ్ళాను, టోక్యో కానీ క్యోతో కానీ అట్లాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇలాంటి మీకు డే పాస్లు ఉంటాయి అన్నమాట. సో ఆ డే పాసెస్ని అక్కడ మీరు రీచ్ చేయాలన్నమాట. ఇంకపోతే డి అనేది సీక కానీ పాస్మో కానీ వాడటానికి ఉపయోగపడుతుంది అన్నమాట. మీకు నాకు తెలిసి మీకు బస్ రైడ్ జపాన్లో ఎలా చేయాలి దానికి తగ్గ సమాచారం కూడా ఇచ్చాను అనుకుంటాను. మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు ఈ వీడియోస్తో పాటు బేసిక్ జపనీస్ రీక్యాప్ వీడియోస్ కూడా చూడండి. సో మీకు తొందరగా నేర్చుకోవడానికి ఉపయోగపడతాయి ఈ కాంబినేషన్, లైక్ 20 రోజుల జపనీస్ నేర్చుకోవడం ప్లస్ బేసిక్ జపనీస్ రీక్యాప్, ఈ రెండు కాంబినేషన్ మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మీరు రెండు నేర్చుకోండి. ఈ విధంగా మోర్ సపోర్ట్ ఇస్తే నేను ఇంకా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.